కల్వకుంట్ల కవిత రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గతంలో మాదిరిగా మరోసారి నిజామాబాద్ పార్లమెంటు నుంచే బరిలో దిగుతారా? లేకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? ఇప్పుడు ఇదే అంశం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో చర్చగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా భారాస నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ కోడలు కల్వకుంట్ల కవిత భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా అంత చురుగ్గా కనిపించలేదు. ఎన్నికల ఫలితాల గురించి ఒక్కమాట మాట్లాడలేదు. దాదాపు రెండేళ్లు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోగాని జిల్లా పర్యటనకు గాని రాలేదు. జిల్లా రాజకీయాల వైపు అసలు దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎంపికవడంతో తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణతో జిల్లాకు సమయం కేటాయించే అవకాశం రాలేదు. అయితే ఇటీవల కవిత ఉమ్మడి జిల్లాలో పర్యటనలు పెరిగాయి. ఎక్కువ రోజులు జిల్లాకు కేటాయిస్తున్నారు. రాజకీయంగా మళ్లీ చురుగ్గా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాలలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా కవిత గురించే చర్చ సాగుతోంది. మళ్లీ జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న చర్చ జోరందుకోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో భారాస తరపున కవిత అన్నీ తానై వ్యవహరిస్తుండటంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. పార్లమెంటుకే పోటీ చేస్తారా, లేదంటే అసెంబ్లీ బరిలో నిలుస్తారా అన్న విషయం మీదే చర్చంతా సాగుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా జిల్లా పర్యటనల్లో కుల సంఘాలతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఇటీవల నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల్లో కవిత పార్లమెంటుకు పోటీ చేస్తారని, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ సభలో మాట్లాడారు. దీనికి తోడు ఇటీవల కొందరితో అంతర్గతంగా మాట్లాడిన సందర్భంలోనూ ఆమె మనసులోని మాటలు వెల్లడించినట్టు తెలుస్తోంది. నాకు మెజారిటీ ఎంతైతే ఇస్తారో దానికంటే ఒక 1000 ఓట్లు ఖచ్చితంగా కవితకు మాత్రం ఎక్స్ట్రా అయ్యాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన ఆడబిడ్డ వస్తా అంటే రాష్ట్రంలో ఎవరైనా స్వాగతం పలుకుతారు. తాను ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని మనం వదులుకోవద్దు. తనే ఎక్కడి నుంచి అయినా ఎంపీగా పోటీ చేస్తా అంటే ఏ నియోజకవర్గం నుంచి అయినా కవితక్కని స్వాగతం పలికేటందుకు రాష్ట్ర ప్రజలు రెడీగా ఉంటారు. కానీ నిజామాబాద్ ప్రజలు మాత్రం అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మేము అడ్డంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో మన ఆడబిడ్డని మన దగ్గర పెట్టుకుంటాం, ఖచ్చితంగా చరిత్ర స్థాయిలో మెజారిటీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎంపీ కూడా ఏనాడు కూడా అటువంటి అభివృద్ధి చేయాలని చెప్తా ఉన్నా. అనేక రంగాల్లో ఒక మహిళగా ఉంటూ అన్ని ఊర్లు తిరుగుతూ మళ్ళా వేలాది కిలోమీటర్లు తిరుగుతూ మీరు అనేక అభివృద్ధి పనులు చేసిండ్రు. కానీ మా యొక్క దళితం మాకు ఎంపీగా ఈయన రావడం, ఒక్క రూపాయి నిధులు కూడా మాకు ఎంపీ ఫండ్ నుంచి బోధన్ నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా రాలే అని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా మేడం, మీరు మీ యొక్క లోపం, మీ యొక్క నాయకత్వ లోపం, మీ యొక్క సపోర్ట్ మేము చాలా మేము నష్టపోయినాం మేడం. మీరు దయచేసి ముందుకొచ్చి మాకు ఆదుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తూ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెడతారని, అప్పుడు తండ్రి వెంట వెళ్లాల్సి వస్తుందని, కాబట్టి పార్లమెంటుకు పోటీ చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జాతీయ రాజకీయాలకు సమయం ఇవ్వాలంటే ఎంపీగా వెళితేనే బాగుంటుందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీకి పోటీ చేస్తారని జగిత్యాల జిల్లా నుంచని ఒకసారి, నిజామాబాద్ జిల్లా నుంచని మరోసారి, కాదు కాదు ఉమ్మడి మెదక్ నుంచి బరిలో ఉంటారన్న చర్చ తీవ్రంగా సాగింది.